నమస్కారం, వెల్కమ్ టు సిక్స్ టీవీ న్యూస్. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ ఆధ్వర్యంలో కాళహస్తి మండలంలోని రాచగున్నేరు గ్రామం నందు శ్రీకాళహస్తి నియోజకవర్గం బీజేపీ సర్వసభ సమావేశం జరిగింది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ కోల ఆనంద్ కుమార్ గారి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి మండలంలోని రాచగున్నేరి గ్రామం నందు శ్రీకాళహస్తి నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది. సమావేశంలో భాగంగా మండలానికి చెందిన మాజీ మండల అధ్యక్షులు శ్రీ కూనాటి నాగరాజు గారు, సీనియర్ నాయకుడు శ్రీ ధర్మయ్య గారు, శ్రీకాళహస్తి మండల నూతన అధ్యక్షులుగా శ్రీ బొల్లినేని జగన్నాథం నాయుడు గారిని ప్రతిపాదించడం జరిగింది. మండల ఎన్నికల అధికారి శ్రీ ఆర్కాడు ముత్తుగారు దాఖలైన నామినేషన్ను అంగీకరించి శ్రీ బొల్లినేని జగన్నాథం నాయుడు గారిని నూతన శ్రీకాళహస్తి మండల అధ్యక్షులుగా ప్రకటించి కోల ఆనంద్ గారి చేతుల మీదుగా వారికి నియామక పత్రాన్ని అందించడం జరిగింది. ఈ సందర్భంగా కోల ఆనంద్ గారు మాట్లాడుతూ, మాజీ సర్పంచ్గా నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలకు ఆత్మీయుడిగా ఉంటూ తీసుకున్న ప్రతి బాధ్యతను తన దయన శైలిలో నిర్వర్తించే అజాత శత్రువు శ్రీ జగన్నాథం నాయుడు గారిని మండల నూతన అధ్యక్షులుగా ఎన్నుకోవడం మండలంలోని భారతీయ జనతా పార్టీ అధికారం దిశగా దూసుకుపోతుంది అన్నదానికి ఉదాహరణ అని అన్నారు. ఈ యొక్క పరిపాలన మనకు అవసరమా? ఇక్కడ జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు, ఆస్తులు పెరుగుతున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు. మరి బీజేపీ కండవా వేసుకుంటే బెదిరింపులు వస్తున్నాయి. భారతీయ జనతా పార్టీలో చేరితే కేసులు పెట్టారు, భారతీయ జనతా పార్టీ జెండా కడితే కేసు పెట్టారు. శ్రీకాళహస్తి పట్టణంలో మనం జరిగిన ఏడుగంగమ్మల జాతరకి భారతీయ జనతా పార్టీ ఫ్లెక్స్లు పెడితే కింద ఫోటోలు కిందంతా కూడా ఫోటోలు తీసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు. మరి ఇవన్నీ ఎదుర్కోవాల్సిన అవసరం ఉందా లేదా చెప్పండి మీరు. నేనేమన్నా ఇంకో నాయకుడిన పారిపోయేదానికి హైదరాబాద్లో దానుకునేదానికి చూసుంటే నాలుగైదులు చూసుంటారు, లేకపోతే బెంగళూరుని హైదరాబాద్ చూసుంటారు. ఈ దేశాన్ని చూసినోడు నేను. ఈ దేశ నాయకత్వంలో పనిచేసేటప్పుడు అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు, కన్నా లక్ష్మణ గారు నాయకత్వంలో పనిచేసేటప్పుడు నాయకుడు నేను. మీ బుడ్డ బెదిరి మీ టాటాకు చెప్పులకు భయపడే వ్యక్తి కోల ఆనంద్ కాదు. అంతకంటే భారతీయ జనతా పార్టీ అసలు భయపడేటట్టు తల దించే వ్యక్తి పార్టీ కాదు ఇది, తల ఎత్తుకునేటువంటి పార్టీ అని చెప్పి సభాముఖంగా మీకు తెలియజేస్తూ, దయచేసి మీరందరూ కూడా మీ గ్రామాల్లో మీరు పార్టీని డెవలప్ చేసుకోండి. ఎక్కడికక్కడ పార్టీలో మీరందరూ కూడా ప్రతి ఒక్కరిని మీరు పార్టీలోకి ఆహ్వానించండి. మరి ఆ పార్టీ చూస్తే ఎత్తిపోయిన పరిస్థితి, తెలుగుదేశంలో ఉంటే భవిష్యత్తు లేదు. తెలుగుదేశం పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఆ పార్టీ నమ్ముకుంటే మీరు బెస్ట్ అని చెప్పి మీరు అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. మరి మీరందరూ కూడా ఆలోచించుకొని ఈ నియోజకవర్గాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత గ్రామ స్థాయిలో కావచ్చు, పట్టణ స్థాయిలో కూడా ప్రతి ఒక్క వ్యక్తి మీద ఉంది. ప్రతి అందరూ కూడా గౌరవమైనటువంటి పార్టీని మేము ముందు తీసుకొచ్చి పెట్టాం. ఆ గౌరవమైనటువంటి పార్టీలో మీరందరూ కూడా గౌరవ సభ్యులయ్యి గౌరవంగా ఈ పార్టీని మనం ముందుకు తీసిపోయి ప్రజాసేవలో మనం అందరం కూడా విమర్చుకొని ఈ యొక్క నియోజకవర్గ అభివృద్ధిని మనం ముందుకు తీసుకొని పోతాం. పోగలంటే శక్తి మనకు ఉంది కాబట్టి మీ అందరి సహాయ సహకారాలు అవసరం అని చెప్పి, అదేవిధంగా మిత్రులు బొల్లినేని జగన్నాథం నాయుడు గారిని మరొకసారి సభాముఖంగా నేను అభినందన తెలియజేస్తూ, మరి మీరందరూ కూడా జగన్నాథం నాయుడు గారి నాయకత్వంలో మీరు పనిచేస్తారని చెప్పి కోరుకుంటూ, బోలో భారత్ మాతాకి, బోలో భారత్ మాతాకి, బోలో భారత్ మాతాకి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, కన్నా లక్ష్మీ గారి నాయకత్వం, బోలో భారత్ మాతాకి. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులుగా ఎన్నికైన జగన్నాథం నాయుడు గారు మాట్లాడుతూ, నన్ను మండల నూతన అధ్యక్షులుగా ప్రతిపాదించినటువంటి నాగరాజు గారికి, ధర్మయ్య గారికి నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న మండల నాయకులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా ఈ నూతన బాధ్యతను త్రికరణ శుద్ధిగా నిర్వర్తిస్తూ భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు. మండలంలోని ప్రజా సమస్యలను బీజేపీ తరఫున అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో మండలంలో మెజార్టీ స్థానాలను గెలుచుకుని భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేస్తామని, అందుకోసం అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తామని తెలిపారు. ఈ సందర్భంగా బొల్లినేని జగన్నాథం నాయుడు గారి ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ కోల ఆనంద్ గారి సమక్షంలో, నేను కూడా ఈ రోజు నుండి భారతీయ జనతా పార్టీ కుటుంబంలో సభ్యున్న ఉంటానంటూ చల్లపాలెం గ్రామానికి చెందిన గోపిరెడ్డి గారు బీజేపీలో చేరడం జరిగింది. అమిత్ షా గారికి, నరేంద్ర మోడీ గారికి ఆ ఇంట్లో కుటుంబ సభ్యుడిలాగా ఆయనకి ఎప్పుడైనా ఉంటే అప్పుడు పోయి వచ్చే అంత పరిస్థితుంది. కాబట్టి మనం అదేవిధంగా ఇప్పుడు ఇంతసేపు ఇక్కడ ఉండి మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ పోతే కూడా మనం మాట్లాడతాడు, మనతో మాట్లాడతాడు ఆయన.
ప్రతినిధి కుటుంబ సభ్యులు మాట పనిచేస్తే మనం వాలంటీర్ల కుటుంబ సభ్యులు మనం కూడా తయారవుతాం. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీరందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మా గ్రామస్తులకు మరొక్క మారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, జై బోలో భారత్ మాతాకి జై పెట్టుకొని చేస్తున్నోడిని నన్ను ఈ స్థాయిలో రాజకీయంలో కూడా భారీ స్థాయిలో పిలిపించడం జరిగింది. ఏదైనా ఎన్టీపీసీ గానో ఇంకేదన్నా జడ్పీసీ గానో మండలంలో ఏ ఎలక్షన్లో నేను ఖర్చు చేసిన మా గ్రామస్తులు మొత్తం కూడా కలిసికట్టుగా వచ్చి పనిచేసి మండలం మొత్తం తిరిగి నన్ను గెలిపిస్తాను. నాకైతే కుటుంబంలో వాళ్ళ పట్టును నిరూపించుకుంటే కోలం ఎందుకని ఎమ్మెల్యే చేసేది మనకు పెద్ద పని కాదు. కాబట్టి ముందు ఆయా గ్రామాల మీద ముందు పట్టు సాధించిన అందరూ కూడా నేను మా గ్రామంలో పట్టు సాధించున్నాను కాబట్టి నెక్స్ట్ మండలం మీద కూడా వచ్చి భవిష్యత్తుతో ముందుకు తీసుకెళ్తామని ఈ సభా వేదికగా కోరుకుంటున్నాను. అదేవిధంగా 35 వార్డులలో కూడా భారతీయ జనతా పార్టీ రేపు రాబో మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా బలమైన అభ్యర్థులను పెడుతూ రేపు మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ జెండాని రెపరెపలు ఆడిస్తామని కూడా. టీడీపీ నేత సుబ్బారావును వేట గొడవలతో నరికి చంపిన ప్రత్యర్థులు జిల్లాలో మరోసారి ఫ్యాక్షన్ గొడవలు పడగవిప్పాయి. ఒక్కసారిగా ఫ్యాక్షన్ రాజకీయాలు భగ్గుమండంతో జిల్లా వాసులు ఆందోళనకు గురవుతున్నారు. టీడీపీ నేతను వేటగొడవలతో నరికి చంపిన ప్రత్యర్థులు. కర్నూలు జిల్లాలో మరోసారి ఫ్యాక్షన్ గొడవలు పడగవిప్పాయి. ఇన్ని రోజులుగా ప్రశాంతంగా ఉన్న జిల్లాలో ఒక్కసారిగా ఫ్యాక్షన్ రాజకీయాలు భగ్గుమండడంతో జిల్లా వాసులు అసలేం జరుగుతుందో తెలియక ఆందోళన పడుతున్నారు. టీడీపీ నేత సుబ్బారావును ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. మంగళవారం నాడు మధ్యాహ్నం టీడీపీ నేత సుబ్బారావును కాపు కాసిన ప్రత్యర్థులు వేటగొడవలతో నరికి చంపారు. 2 స్కార్పియో వాహనాల్లో వచ్చిన ప్రత్యర్థులు ఒక్కసారిగా ఆయనపైకి తెగబడి అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన కొలిమిగుండ్ల మండలం బెలూంగహాల దగ్గర చోటు చేసుకుంది. సుబ్బారావు స్వస్థలం కొలిమిగుండ్ల మండలం చింతరాయిపల్లె. ఈయన బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి ప్రధాన అనుచరుడు అని తెలిసింది. కాగా వ్యాపార లావాదేవీల విషయంలో గత కొన్ని రోజులుగా సుబ్బారావుకు ఆయన ప్రత్యర్థులకు గొడవలు జరుగుతుండేవని తెలుస్తోంది. మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే తీర్చాలని ఐటీయూసీ పలమనేరు డివిజన్ కార్యదర్శి చెన్నకేశలు డిమాండ్ చేశారు. పలమనేరు మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు మరియు ఇంజనీరింగ్ విభాగంలోని కార్మికుల సమస్యలను ప్రభుత్వం వారి సమస్యలను వెంటనే తీర్చాలని ఏఐటీయూసీ పలమనేరు డివిజన్ కార్యదర్శి చెన్నకేశవులు డిమాండ్ చేశారు. అందులో భాగంగా మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం ముందు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఒకరోజు నిరసనలో భాగంగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఎన్నో గొప్ప గొప్ప మాటలు చెప్పి అమలు పరచడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. కనీస వేతనం 18,000 రూపాయలు ఇస్తామని చెప్పినప్పటికీ అది పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలనే నిబంధన తీసుకురావాలని డిమాండ్ చేశారు. కార్మికులు సీనియారిటీ బట్టి ప్రమోషన్లు, కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, పిఎస్ఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని కోరారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో ఎంఎస్ నెంబర్ 239 ప్రకారం ఆగస్టు 15 నుండి ఇవ్వవలసిన మెడికల్ వెంటనే కార్మికుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కార్మికులకు పెండింగ్లో ఉన్న యూనిఫామ్, చెప్పులు, బూట్లు తదితర మౌలిక సదుపాయాలు చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో సూరిబాబు, శ్రీనివాసులు, జాన్ ఆనంద్, చిన్నప్ప, లాజర్, రమేష్ కార్మికులు పాల్గొన్నారు. వ్యాప్తంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ మరియు ఇంజనీర్ విభాగం ఒక్కరోజు నిరసన తెలపాలని చెప్పేసి మన ఏఐటీసీ మున్సిపల్ వర్కర్స్ తీర్మానం చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈవేళ పలమనేరులో మనం నిరసన తెలుపుతున్నాం. మనకు గత ప్రభుత్వం మనం చాలా హామీలు ఇచ్చి 18,000 రూపాయలు జీతం అడిగినాం. అదేవిధంగా ఎవరైతే ఉద్యోగం చేస్తూ పదవి విరమణ చేశారో లేకపోతే మధ్యలో మరణించిన వాళ్ళ కుటుంబంలో ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి కూడా మనం ఆ రోజు ప్రభుత్వానికి తెలియజేశాం. జీపీఎస్ను వెంటనే రద్దు చేసి అందులో పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి కూడా మనం గత ప్రభుత్వానికి విన్నవించినా పట్టించుకోలేదు. కావున ఈరోజు ఈ ప్రభుత్వానికి కూడా మన మున్సిపల్ వర్కర్స్ అండ్ ఏఐటీసీ అనుబంధ సంస్థ ఈరోజు సంబంధించిన శాఖకు మనం ఇప్పటికే ఒక లెటర్ పెట్టాం. అయ్యా వెంటనే మా సమస్యల పరిష్కారం చేయండి, చేయకపోతే మేము సమ్మెలోకి వెళ్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఒకసారి హెచ్చరిక జారీ చేశాం.
అయినా ప్రభుత్వం ఇంతవరకు మన గురించి పట్టించుకోలేరు. 18,000 రూపాయలు జీతం ఇస్తామని చెప్పిన హామీ ఇచ్చినారు, మన ప్రభుత్వం చెప్పినా ఎంతవరకు దానికి అమలుకు నోచుకోలేదు. అదే కాంట్రాక్ట్ విధానంలో మనకు ఏదైతే పాత పద్ధతిలో మనకు ఇస్తున్నారో అదే పద్ధతిలో ఇస్తున్నారా కానీ కనీసం ప్రభుత్వం చెప్పిన విధంగా 18,000 రూపాయలు మనకు జీతం ఇవ్వాలని చెప్పి చెప్పినా ఇంతవరకు మనకు అమలు కాలేదు. కాబట్టి వెంటనే 18,000 రూపాయలు జీతాన్ని అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మనం గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గత మనకు చెప్పులు సోపులు అదేవిధంగా మనకు నూనెలు ఇస్తా ఉన్నారు కానీ ఇంతవరకు అది కూడా ఏమాత్రం మనకి ఇంతవరకు అందుబాటులో లేదు. అనేక సార్లు మనం ప్రభుత్వాన్ని గుర్తు చేస్తాం, మన కమిషనర్ గారికి కూడా లెటర్ పెట్టాం, అయినా ఇంతవరకు స్పందించలేదు. అదేవిధంగా స్ట్రైక్ పీరియడ్లో మనకు దాదాపు 15 రోజులు స్ట్రైక్ పీరియడ్ మనకు రావాల్సిన ఇది కూడా ఇంతవరకు ఇవ్వలేదు. కాకపోతే దాన్ని వెంటనే ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, కావున లేకపోతే మేము ఈ ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి మరోసారి హెచ్చరిస్తున్నాం. రాష్ట్రస్థాయి కరాటి పోటీలో సత్యవేడి విద్యార్థుల ప్రతిభ. విశాఖపట్నంలో ఈ నెల 14-15 తేదీల్లో జరిగిన సెకండ్ నేషనల్ ఇన్విటేషన్ కరాటి కాంపిటీషన్షిప్ 2019 పోటీల్లో విద్యార్థులు ఓవరాల్ ఛాంపియన్షిప్ కైవసం చేసుకున్నారు. రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో సత్యవేడి విద్యార్థుల ప్రతిభ. విశాఖపట్నంలో ఈ నెల 14-15 తేదీల్లో జరిగిన సెకండ్ నేషనల్ ఇన్విటేషనల్ కరాటే ఛాంపియన్షిప్ 2019 పోటీల్లో విద్యార్థులు ఓవరాల్ ఛాంపియన్షిప్ కైవసం చేసుకున్నారు. కరాటే పోటీల్లో సత్యవేడు గురుకుల పాఠశాల, ప్రభుత్వ పాఠశాల, మాస్టర్ స్కూల్, సన్ రైజ్ స్కూల్ విద్యార్థులు కలిసి 57 ఈవెంట్లో పాల్గొని 39 పథకాలు సాధించారు. వీటిలో 19 గోల్డ్ పథకాలు, 17 సిల్వర్ పథకాలు, 26 రజత పథకాలు ఉన్నాయి. సోమవారం సాయంత్రం విశాఖపట్నం నుంచి వచ్చిన విజేత విద్యార్థులను స్థానిక ఎస్ఐ నాగార్జున రెడ్డి, వైసీపీ నాయకుడు బొప్పన సోమశేఖర్ సన్మానించారు. కరాటీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. అలాగే మాస్టర్ ప్రభుదాస్ ను అందరూ అభినందించారు. జోషికా అక్క, వి జ్యోతి ఆవో, జై శ్రావణి అక్క, జై శ్రావణి, పి రోషిత ఆవో, వి జ్యోతి, రోషిత 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 జ్యోతి, మార్నింగ్ 9 ఈవెంట్స్ అన్ని మెడల్ విన్నర్స్ అందరూ స్టేజ్ దగ్గర రావాల్సిందే చెప్తున్నాను. మార్నింగ్ అయినా మెడల్ విన్నర్స్ మార్నింగ్ ఈవెంట్స్ అండ్ మెడల్ వెళ్ళర్స్ అందరూ విక్టరీ స్టాండ్ దగ్గరికి రావాలి. చిత్తూరు జిల్లా
జిల్లా వి కోట మండల పరిధిలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రులు మరియు మెడికల్ దుకాణంలకు తనిఖీ విచారణకు విచ్చేసిన ఏఎస్ఐ విషయానికి వస్తే, జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మండలంలోని పలు ప్రైవేట్ డాక్టర్లను మరియు మందుల షాపులను విచారించాలని పేర్కొన్నారు. ఇది తెలుసుకున్న మండల సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ యతీంద్ర గారు విచారణకు మండలంలో ఉన్న మందుల షాపులను డాక్టర్లను వీక్షించారు. రిజిస్ట్రేషన్లు కానీ షాపులను సీజ్ చేయాలని, డాక్టర్స్ వారి సర్టిఫికేట్లను పరిశీలించాలని ఆదేశించారు. అలాగే ముందుగా శుభ్రంగా ఉన్నాయా లేదా అని రోగులకు హానికరం జరగకూడదని సందేశం చెప్పారు. ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషనర్ లోగోను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, మంత్రులు పుష్ప శ్రీవాణి, మేకతోటి సుచరిత, తానేటి వనిత, ఐపీఐఏసీ చైర్పర్సన్ రోజా పాల్గొన్నారు. ద్రావిడ విశ్వవిద్యాలయంకు చెందిన 1800 ఎకరాల విస్తీర్ణంలో కోతపల్లికి అతి చెరువులో గెట్టు చెరువు పక్కన బీజగనిపల్లి చుట్టూ పొలాలతో నిండుగా ప్రజలు తిరిగే చోటులో దాదాపుగా 18 ఏనుగులు భయంకరంగా అరుస్తూ అక్కడే పొలం పనులు చేస్తున్న ప్రజలను భయపెడుతున్నాయి. అక్కడికి సమాచారం అందుకున్న ద్రావిడ సెక్యూరిటీ పోలీసులు, అడవి పోలీసులు అక్కడికి చేరుకొని దానిని ఏం చేయలేని పరిస్థితుల్లో చూస్తూ ఉండిపోయారు. అక్కడి ప్రజలు ఏనుగులను చూడటానికి పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఒక క్రమంలో అయితే ఏనుగులు ప్రజల మీదకి భీంకార నాదాలు చేస్తూ పైకి రావడంతో మరింతగా భయపడిన ప్రజలు, చూసింది చాలు, ప్రాణాలు పోయేలా ఉంది, పదండి పదండి అంటూ తోటివారిని వెనుతిరిగి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఏనుగులు ఇక్కడకు ఇంత పెద్ద సంఖ్యలో రావడం మొదటిసారి అని కొత్తపల్లి బీజగనిపల్లి ప్రజలు తెలిపారు. ఇకనైనా తగు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఇక నుండి ఆవులు మేతకెళ్లే కాపరులు సైతం భయపడే స్థితి వచ్చిందని ప్రజలు ఆవేదన చెందారు. గుంటూరులో అత్యాచారానికి గురైన బాలికను తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు గుంటూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో బాలికతో పాటు ఆమె కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఈ ఘటన చాలా బాధాకరమైనది, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. చట్టాలు తేవటం ఎంత ముఖ్యమో, ఆ చట్టాన్ని అమలు చేయడంలోనూ ప్రభుత్వానికి అంతే చిత్తశుద్ధి ఉండాలన్నారు ఆయన. పలమనేరు రూరల్ గ్రామీణ ప్రాంతం మండపేట కోటూరు గ్రామంలో సంక్రాంతి నెల ప్రారంభం సందర్భంగా మంగళవారం పశువులతో పరుగులు తీయించి సంబరం చేసుకున్నారు. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు ప్రతి సంవత్సరం డిసెంబర్ 16 నుండి సంక్రాంతి నెల ప్రారంభమవుతుందని, అందులో భాగంగా గ్రామం యొక్క ఆనవాయితీ ప్రకారం పశువులను శుద్ధం చేసి ఈరోజు ఎవరు పనికి వెళ్లకుండా పశువులను వీధుల వెంబడి పరుగులు పెట్టించి సంబరాలు చేసుకుంటామని తెలిపారు. ఇలా చేసే సందర్భంలో వారి వారి బంధువులను, దూర ప్రాంతాల వారిని కూడా గ్రామానికి రప్పించుకుంటామని, ఈ సంబరాలను కూడా ఒక పండుగలాగా జరుపుకుంటామని తెలిపారు. ప్రతి సంవత్సరం మండపేట కోటూరులో నిర్వహించే పశువుల పరుగుల కార్యక్రమానికి చుట్టుపక్కల మండలాలకు సంబంధించిన వేలాది మంది అక్కడికి హాజరవుతారు. ఈ సందర్భంగా గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామస్తులే కట్టుబాట్లు చేసుకుని సంతోషంగా కార్యక్రమం చేసుకుంటామని తెలిపారు. మాజీ జెడ్పీటీసీ టీఆర్ కృష్ణయ్య ఆకస్మిక మృతి. రాజంపేట ఎంపీ వెంకట్ మిథున్ రెడ్డి సంతాపం. సదుం మండలం తాటిగుంటపాలెం పంచాయతీ పాపిరెడ్డి గారిపల్లి నివాసి మాజీ జెడ్పీటీసీ టీఆర్ కృష్ణయ్య సోమవారం గుండెపోటుతో మృతి చెందారు. మంగళవారం రాష్ట్ర మంత్రి సతీమణి స్వర్ణలత రెడ్డి, కుమారుడు మిథున్ రెడ్డిలు సంతాపం వ్యక్తం చేసి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వీరితో పాటు మాజీ జెడ్పీటీసీ సోమశేఖర్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, గిరిధర్ రెడ్డి పలువురు నాయకులు పాల్గొన్నారు. పుంగనూరు మండలం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని మాజీ జెడ్పీటీసీ వెంకటరెడ్డి యాదవ్ అక్కిసాని భాస్కర్ రెడ్డి విలేకరుల సమావేశంలో ఉద్ఘాటించారు. సి6 ఛానల్ వార్తలతో సమాప్తం.